జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు భారత్కు చేరుకోనున్నారు ఇవాళ భారత్ గడ్డపై అడుగుపెట్టనున్నారు అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ కెనడా వంటి అగ్రదేశాధినేతలతో నేతలతో పాటు ఇతర ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది భారత్ ట్వంటీ కూటమిలోని ఇరవై సభ్యదేశాలు పదకొండు ఆహ్వాన దేశాలు ఐక్యరాజ్యసమితి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు ఈ కీలక సదస్సుకు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో ఐదు వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు అగ్ర నేతలు భారత్ కు చేరుకోనున్నారు ఇవాళ భారత గడ్డపై అడుగు పెట్టనున్నారు అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ కెనడా వంటి అగ్రదేశాధి నేతలతో పాటుగా ఇతర ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది భారత్ జీ ట్వంటీ కూటమిలోని ఇరవై సభ్య దేశాలు పదకొండు ఆహ్వాన దేశాలు ఐక్యరాజ్య సమితి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు ఈ కీలక సదస్సుకు కానున్నారు ఈ నేపథ్యంలో ఐదు వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు పోలీసులు మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు ఢిల్లీ వెంకటేష్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు పలు దేశాల దేశాది నేతలు మధ్యాహ్నం నుంచి కూడా భారత్కు చేరుకొనున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి అలాగే జీ ట్వంటీ సభా స్థలి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతోంది అతిథులంతా నిన్నటి నుంచే రావడం మొదలైంది నిన్న పారిషస్ ప్రధాని వచ్చారు ఈ రోజు కల్లా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అలాగే మధ్యాహ్నం బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ రాబోతున్నారు సో ఈ నేపథ్యంలో ఈ జీ ట్వంటీ సదస్సు జరుగుతున్నటువంటి సెంట్రల్ ఢిల్లీ పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్ళింది నా వెనకాల చూడొచ్చు పోలీసులు పూర్తిగా ఇక్కడ సెక్యూరిటీ నిబంధనలు విధించారు కంప్లీట్గా లాక్డౌన్ కనబడుతుంది పోలీసులు ప్రతి అడుగు అడుగులో పోలీసులు మనకు కనబడుతున్నారు ఎక్కడ కూడా సాధారణ జనాన్ని కూడా అనుమతించడం లేదు ఏ వెహికల్ కూడా అనుమతించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కేవలం ఐడి కార్డు చూపిన తర్వాత మాత్రమే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో కంప్లీట్గా ఈ సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా ఒక రకంగా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది సాధారణ ప్రజలెవరు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు మూడు రోజుల పాటు ఎనిమిది తొమ్మిది పది మూడు రోజుల పాటు సెంట్రల్ ఢిల్లీలోకి సాధారణ ప్రజలెవరిని అనుమతించడం లేదు ఎందుకంటే ప్రధానంగా యాభై దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తున్నారు అలాగే ప్రపంచ దేశాధినేతలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారి ట్రాఫిక్ మూవ్మెంట్కి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులను కూడా పెద్ద ఎత్తున నియమించారు అలాగే వీరితో పాటు దాదాపు లక్ష మంది పోలీసులను కూడా భద్రత కోసం వినియోగించినటువంటి పరిస్థితి సో ఎక్కడా కూడా అన్ టూ వర్డ్ ఇన్సిడెంట్ జరగదు ప్రపంచ స్థాయి సదస్సు జరుగుతుంది కాబట్టి ఆ మేరకు పూర్తి ఏర్పాట్లు చేశారు ఇక్కడ నేను నిలబడ్డ ప్లేస్లో కూడా పోలీసుల ఆటంకాలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి సో ఎవరు కూడా ఒక రెండు నిమిషాలకు మించి రోడ్డుపైన నిలబడొద్దని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో మొత్తానికి ఒకవైపు భద్రతకు సంబంధించి ఇలాంటి చర్యలు తీసుకుంటుంటే జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో చైనా అలాగే రష్యా డుమ్మ కొట్టాయి ఒకవైపు గ్లోబల్ సౌత్లో ఇండియా ప్రాముఖ్యత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చైనా పూర్తి అసూయతో చైనా అధ్యక్షుడు జె షీ జిన్పింగ్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టినటువంటి సందర్భం మనకు కనబడుతుంది సో ఆయన బదులు ఆయన ప్రధాని కి కీ లియాంగ్ వస్తున్నారు అలాగే ఇతర వీరు మినహా మిగిలినటువంటి ప్రపంచ దేశాధినేతలందరూ కూడా వస్తున్నారు డెఫినెట్గా ఈ సదస్సు ద్వారా ఒక ప్రపంచానికి ఒక మెసేజ్ భారత్ ఇవ్వబోతుంది ప్రధానంగా వాతావరణ మార్పులు వాణిజ్యం ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది టెక్నాలజీని డెమోక్రటైజ్ చేయడం వీటితో పాటు ఇలా కీలక అంశాలపైన ఒక డిక్లరేషన్ కూడా ఢిల్లీ డిక్లరేషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది డెఫినెట్గా వాతావరణ మార్పులు కరోనా సమయంలో సప్లై చైన్ తెగిపోయినటువంటి నేపథ్యంలో ఈ సప్లై చైన్ను పునరుద్ధరించే ఎప్పుడు ఎలాంటి క్రైసిస్ వచ్చినా కూడా సప్లై చైన్కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు సో ఇలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఈ సదస్సులో చర్చించబోతున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి టూ థర్డ్ జనాభా అలాగే వ్యాపారంలో దాదాపు ఎనభై ఐదు శాతం వ్యాపారం ఈ ఇరవై దేశాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఈ సదస్సు ద్వారా భారత్ కొన్ని కీలక లక్ష్యాలు అధిగమించబోతుంది ప్రస్తుతం ఐదో ఐదో స్థాయిలో ఉన్నటువంటి భారత్ మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందు దిశగా ప్రయత్నం చేస్తుంది సో ఆ సదస్సు అంతా కూడా దానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ సదస్సులో జరగబోతున్నాయి ఓకే వెంకటేష్